हाई अंडी वेलकम टू लेडी स्पेशल वीडियो मनम कारप बूंदी इंट्लोने तैयार चेसुकोवालो चूद्दाम। दीन कोसम मुंदुगा 1/2 केजी शनगपिंडी तीसुकोवाली। इला शनगपिंडी गिन्नेलो वेसुकोनी कोन्नि कोन्नि नीळ्लु पोसुकुंटू उंडल लेकुंडा कलुपुकोवाली पिंडी। नीळ्लु मोत्तं ओकटेसारि पोसेयकुंडा कोन्नि कोन्नि नीळ्लु पोसुकुंटू इला कलुपुकोवाली। इला कलुपुकुन्न पिंडिलो मनम कोंचेम साल्ट वेसुकोनी कलुपुकोवाली। ఎక్కువ salt వేసే అవసరమే, కొంచెం వేసుకుంటే సరిపోతుంది। చూడండి పిండిలా జారుగా దోసల పిండిలాగా ఉండాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు ఆగి ఇలా బూంది ఇలా వేస్తే పైకి వచ్చేసేటట్టు ఉండాలి, అంత హీట్ అవ్వాలి ఆయిల్। ఇప్పుడు ఇలా బూంది గట్టి తీసుకొని దీంట్లో కలుపుకున్న పిండిని ఇలా వేసుకొని గిన్నెతో తడిపి ఇలా పూసలు పూసలుగా బూంది పడుతుంది। మీ దగ్గర బూంది గట్ట లేకపోతే మన దగ్గర ఉండే చిల్లల గట్టతో గాని చిల్లల గిన్నెతో గాని ఇలా బూంది చేసుకోవచ్చు। ఒకటేసారి ఎక్కువ పిండిని ఆయిల్ లో ఇలా బూందిలా వేసేయకండి, కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్ కి సరిపడంత వేయండి, లేకపోతే బూంది అంతా అతుక్కుంటుంది। చూడండి ఇప్పుడు సరిపోయేంత వేసుకోవాలి। ఇలా ఇలా వేసుకుంటే ఇలా పూసలు పూసలుగా విడివిడిగా ఉంటుంది బూంది। దీన్ని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాల పాటు వేయిస్తూ ఉండాలి। 5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఎర్రగా అవుతుంది బూంది, కలర్ చేంజ్ అవుతుంది। చూడండి ఇలా వేగిన తర్వాత లైట్ గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ బూందిని మనం తీసేసుకోవచ్చు। తీసి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి। తీసేసిన తర్వాత మిగిలిన పిండి కూడా ఇలాగే బూంది చేసుకోవాలి। బూందీ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్ లో 1 కప్పు వేరుచనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి। వేరుచనగ గుళ్ళు ఇలా సగం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి। ఇలా కరివేపాకు వేరుచనగ గుళ్ళు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇదే ఆయిల్ లో మళ్ళీ ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఇలా వేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఎల్లుల్లిపాయల్లోన ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి। చూడండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీలో వేయించి పెట్టుకున్న వేరుచనగ గుళ్ళు కరివేపాకు కూడా వేసేసాను। ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఇలా ఫస్ట్ సగం వేసేసి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన సగం కూడా వేసేసి మొత్తం కలిసేటట్టు బూంది మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి। మీరు కారం కొంచెం ఎక్కువ తిన్నట్లయితే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఉప్పు అయితే కరెక్ట్ గా సరిపోతుంది। కార బూంది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది। చూసారు కదండి ఇంట్లోనే కార బూందీని ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో। ఇది బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో మనం ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఓకే అండి, చూసారు కదా వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।